గురుభ్యో నమః శ్రీ గణేశాయ నమః ఆత్మస్వరూప బంధుగణ మీకందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండగ ప్రాముఖ్యాన్ని గురించి టీవీ ఛానల్స్లో ఎవరెవరో ఎవేవో చెప్పి ఉన్నారు, కాబట్టి నేను కొత్తగా మీకు పండగ ప్రాముఖ్యం గురించి చెప్పనక్కర్లేదు. అయినా 2 నిమిషాలు సమయం ఉంది, అందుకోసం మీరు నన్ను మీరు చూస్తూ కూర్చోవడం ఎందుకని ఈ పండగ గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. పండగ యొక్క ప్రాముఖ్యం కొత్త పంట ఇంటికి రావడం. పల్లెటూరు వాళ్ళ పండగ, కొత్త పంట ఇంటికి వస్తుంది. వేదంలో కూడా ఆగ్రయణము అనే ఒక క్రతువు గలదు. ఆ క్రతువు ఆహితాగ్నులు కొత్త పంట వచ్చినప్పుడు చేస్తారు. పాకయజ్ఞము అని, పాక అంటే వంట వండడం, పాకం అంటే అన్నాన్ని వండి ఆ వండిన అన్నాన్ని ఆహుతి రూపంగా సమర్పిస్తారు. అలాగంటే పాకయజ్ఞములలో ఒకటి అనుకుంటా ఆగ్రయణం. మీరు వివాహ సందర్భంలో ఎప్పుడైనా విని ఉంటారు స్థాళీ పాకము అనే మాట విని ఉంటారు, అది కూడా పాకయజ్ఞములలో ఒకటి. పాకయజ్ఞ సంస్థ అంటే కర్మ పేరు. పాకయజ్ఞ సంస్థలు 7, హవిర్యజ్ఞ సంస్థలు 7, సోమయజ్ఞ సంస్థలు 7, అవి మొత్తం క్రతువులు. దాంట్లో వండిన అన్నంతో చేసే హోమం చేసేటువంటివి పాకయజ్ఞ సంస్థలు అంటారు. ఆ పాకయజ్ఞములలో ఒకటి అయి ఉంటుంది అగ్రయణం. స్థాళీపాకము అట్టిదే. కాబట్టి కొత్త పంట ఇంటికి వచ్చిన సందర్భంలో దేవతలకు ఆహుతులను సమర్పించుటని వేదంలో అలా ప్రారంభమైంది. అది క్రమంగా పండగ రూపాన్ని సంతరించుకుని ఆఖరికి ఇప్పుడు కోడి పందాల దాంట్లో పడ్డారు జనం. కోడి పందెములు అన్నది పండక్కి దానికి సంబంధమేం లేదు, అది మానవులలో ఉండే అసుర స్వభావాన్ని సూచిస్తుంది. అంతకంటే వేరే ఏమి కాదు, చాలా తప్పది. అది సమాజంలోని ఒక దురదృష్టకరమైన వికృతి, అంతకంటే వేరే ఏమి కాదు. అలాంటి వికృతులు ఏవో ఉంటాయి. మరి సమాజంలో అసుర లక్షణాలు పెరిగినప్పుడు ఇలాంటి వికృతులు ఏవో వస్తూ ఉంటాయి. ఇక్కడ కోడిపందాలు, అక్కడ జల్లికట్టు ఇత్యాదులు. సో అవి వాటి గురించి దుఃఖించడం ఒక రకమైన ఆవేదనను వ్యక్తం చేయడం తప్ప మనం చేయగలిగేదేమి లేదు. కొత్త పండగ సందర్భంగా ఏదో పండగ వాతావరణం, కొత్త వస్త్రాలు ధరించడం, ఇలాంటివి ఏవో చేస్తూ ఉంటారు పిల్లలు. పిల్లలే చేస్తారు, పెద్దలు కూడా అప్పుడప్పుడు పిల్లల వలె చేస్తూ ఉంటారు. సంక్రాంతి అనే శబ్దానికి అర్థం ఒకటి కలదు. విషువ అంటే సూర్యుడు, ఉత్తరాయణం దక్షిణాయనం అని 2 అయనాలు ఉంటాయి. ఆ అయనాలు కూడా ఎందుకు వచ్చి ఉంటాయంటే, బహుశా నాకు పెద్ద ఆస్ట్రానమీ తెలియదు, ఇట్ ఈజ్ ప్యూర్లీ ఆస్ట్రానామికల్, ప్యూర్లీ సైంటిఫిక్. దీంట్లో థియాలజీ ఏమీ లేదు, థియాలజికల్ ఆస్ట్రాలజీ ఏమీ లేదు, ప్యూర్లీ సైంటిఫిక్. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది, సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఆ తన చుట్టూ తాను తిరగడంలో వెర్టికల్ యాక్సిస్ చుట్టూ తిరగదు. వెర్టికల్ యాక్సిస్ చుట్టూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగినట్లయితే అప్పుడు ఈ అయనములు అనేవి ఉండవు. వెర్టికల్ యాక్సిస్ కాకుండా ఒక యాంగులర్ యాక్సిస్ చుట్టూ తిరుగుతుంది. అంటే ఇలా తిరగడానికి బదులు ఇలా వంకరగా తిరుగుతుంది. ఏదో 17 డిగ్రీస్ 18 డిగ్రీస్ కొంత యాంగులర్ యాక్సిస్, దాని ఆ విధంగా తన చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం మూలంగా సూర్యుడు ఉత్తరం వైపు నుంచి వచ్చినట్టు ఒకసారి, దక్షిణం వైపు నుంచి వచ్చినట్టు ఇంకోసారి కనపడతాడు. తూర్పును ఉదయిస్తూనే తూర్పులోనే సౌత్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ అలా కనపడతాడు. సూర్యుడు ఉదయిస్తున్నట్టు కనపడతాడు. ఆ కనపడే సందర్భంలో సౌత్ ఈస్ట్ అయితే దక్షిణాయనం అని, నార్త్ ఈస్ట్ అయితే ఉత్తరాయణం అని పేరు. ఆ అయనంలో మార్పు వస్తుంది ఈవేళ రేపు.
దాన్ని సంక్రమణము అని అన్నారు. అది కూడా పండగ ఎందుకు అవుతుంది? సంక్రమణం అయితే పండగ ఎందుకు అవుతుంది? ప్రత్యేకత ఏమిటి అంటే, దక్షిణాయనము చీకటికి చలికి స్థానము. ఆ సమయం అట్టిది, చీకటి ఎక్కువ ఉంటుంది, చలి ఎక్కువ ఉంటుంది, పొగలు తక్కువ, రాత్రి ఎక్కువ ఉంటుంది. ఉత్తరాయణంలో రివర్స్ అవుతుంది, చీకటి రాత్రి తక్కువ ఉంటుంది, పొగలు ఎక్కువ ఉంటుంది, చలి తగ్గి వేడి ఎక్కువ వస్తుంది, సూర్యకాంతి యందు కూడా ఒక తీక్ష్ణత ప్రవేశిస్తుంది, వెలుగు కూడా అధికంగా ఉంటుంది. ఆ కారణంగా ఇది అజ్ఞానపు చీకట్లో తొలగి జ్ఞాన జ్ఞానము యొక్క వెలుగులు బాగా విస్తరించే సందర్భం ఆరంభమవుతోందనే అభిప్రాయంతో దానిని పండగగా పెద్దలు భావన చేసినారు. ఆ విధంగా దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. పతంగులు పతంగీలు లేక పతంగులు ఎగరేస్తారు. దానికి కారణం ఏమిటంటే, సూర్యకిరణములు కొత్తగా తీక్ష్ణంగా మరింత ప్రకాశమానంగా వస్తూ ఉంటాయి కనుక ఉత్తరాయణంలో ఆ సూర్యకిరణములకు స్వాగతం చెప్పడము కొరకై పతంగీలను ఎగరేస్తారు. అది దాని కథ. మంచిది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిహి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమత మాషు చ సంపదం దైవీం అభిజాతోసి పాండవా. భాష్యకారులు, దైవీ సంపద్ యా సా విమోక్షాయ సంసారబంధనాత్. మన సంస్కృతి మన సంప్రదాయం అంటూ ఉంటారు, అలా అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. మన సంస్కృతి సంప్రదాయాలను మనం కాపాడుకోవాలి, పరిరక్షించుకోవాలి అని మామూలుగా కుటుంబంలో అంటూ ఉంటారు. ఇంకా పెద్దవాళ్ళు వేదికలపై నుండి మన సంస్కృతి సంప్రదాయాలని కాపాడుకోవాలి, పరిరక్షించుకోవాలి అని హితబోధ చేస్తూ ఉంటారు. అయితే ఏమిటి మన సంస్కృతి సంప్రదాయము? మనం తప్పక కాపాడుకోవలసిన సంస్కృతి సంప్రదాయం ఏమిటి అని అడిగితే దానికి మాత్రం ఏవో కొన్ని కర్మలను చూపిస్తారు. ఈ కర్మలని పూర్వం వాళ్ళు చేశారు, అవి మనం చేయాలి. లేకపోతే ఈ వేషధారణ, పూర్వం వాళ్ళు అలాంటి వేషాలు వేషం వేసేవారు, మనం అలా వేషం వేసుకోవాలి. పూర్వం వాళ్ళు జుట్టు అది ఇలా పెట్టుకుని కట్టు బొట్టు జుట్టు అంటారు. ఇవి మన సంప్రదాయాలు అని అలా చూపిస్తారు. అవి బాహ్య చిహ్నములే కదా, మరి వాటికి అంత ప్రాముఖ్యం ఉంటుందా? ప్రాముఖ్యం హృదయంలో ఉండేటువంటి భావనకి ముఖ్యంగా ప్రాముఖ్యం ఉంటుంది. క్రియ, భావన, బోధ. క్రియ బాహ్యము, భావన మనస్సులో ఉంటుంది, బోధ బుద్ధి అని ఉంటుంది. అది వరస. మీ స్వరూపము ఆత్మ, అది వరస. కాబట్టి సంప్రదాయము ధర్మము మన వాటిని రక్షించుకోవాలంటే భావన యందు బోధ యందు ఆ పవిత్రత ఉండాలి. భావన పవిత్రంగా ఉండాలి, బోధ శుద్ధంగా ఉండాలి. అంటే విషయం స్పష్టంగా చక్కగా తెలిసి ఉండాలి. విషయం తెలియకపోతే ఏమవుతుంది? దానికి ఆపోజిట్ ఎలా ఉంటుందో తెలుసునండి. విషయం క్లారిటీ అంటే సుస్పష్టమైన అవగాహన, అది జ్ఞానం అనబడుతుంది. దానికి విరుద్ధంగా ఎలా ఉంటుందో తెలుసిన? సూపర్స్టిషన్స్ ఉంటాయి, భయంకరమైన అంధవిశ్వాసములు ఏవైతే గలవో అవి ఈ బోధకి విరుద్ధం, అజ్ఞానం. కాబట్టి భావనయందు పవిత్రత, బోధయందు శుద్ధి. దీన్ని ఇదొక సంపద, అలా ఉండడమే గొప్ప సంపద. దానికి దైవీ సంపద అని పేరు. ఇప్పుడు దానికి ఆ సంపద అలాగంటే పేరు ఎందుకు వచ్చింది అంటే, ఆ సంపద కనుక ఉన్నట్లయితే మనము దేవ అంటే ఈశ్వరునకు అభిముఖంగా ఉంటాము. అందుగురించి దానికి దైవీ సంపద అని పేరు వచ్చింది.
అంటే భావనయందు పవిత్రత, స్వచ్ఛత, బుద్ధి జ్ఞానమునందు శుద్ధి, అంటే సరైన జ్ఞానం, విపరీత జ్ఞానం కాకుండా, విపరీత దర్శనము కాకుండా యథార్థ దర్శనమును కలిగి ఉంటుట. బుద్ధి మనస్సు ఆ రెండింటి యందు ఆ సంపద నెలకొని ఉంటుంది. అది దైవీ సంపద. ఆ సంపద ఉన్నట్లయితే మీరు దేవ ఈశ్వరుని వైపు అభిముఖంగా ఉంటారు. సంసారంలో ఉంటూనే ఈశ్వరుని వైపు అభిముఖంగా ఉంటారు. అలా కాకుండా ఆసురీ సంపద అంటే ఏమిటి? దానికి ఆపోజిట్ మనం చూసాము, ఉద్యోగపో చూసాము, పారుష్యము, క్రోధము ఇత్యాది. ఈ సంపద ఎలాగుంటుంది? వీళ్ళు సంసారంలోనే ఉంటారు. దైవీ సంపద వాళ్ళు సంసారంలోనే ఉంటారు, ఆసురీ సంపద వాళ్ళు సంసారంలోనే ఉంటారు. దైవీ సంపద వాళ్ళు అంతరిక్షంలోనూ, ఆసురీ సంపద వాళ్ళు పాతాళంలోనూ, మనం మధ్యలో ఉంటామని అనుకోకూడదు. అలాగే ఉండదు. ఈ పైన కింద అన్నది ఫిగరేటివ్, అలా ఫిగరేటివ్గా చెప్పారు. వాడు బాగా పైకొచ్చాడ్రా అంటే అర్థం ఏంటి? గాల్లో నడుస్తున్నాడనా? కాదుగా, ఫిగరేటివ్గా చెప్పిన మాటలు. కాబట్టి వీళ్ళు సంసారంలోనే ఉంటారు, ఆసురీ సంపద వాళ్ళు కూడా. కానీ వాళ్ళు సంసారంలో ఉంటూనే దేవ అభిముఖంగా ఉండరు, ప్రకృతి అభిముఖంగా ఉంటారు. కాబట్టి పురుషుడు ప్రకృతిను, చైతన్యము జడ ప్రకృతి, ప్రకాశించే ఆత్మ చైతన్యము జడ ప్రకృతి. ఆ ప్రకాశించే ఆత్మ చైతన్యమే దేవుడు, జడ ప్రకృతి జడము ప్రకృతిది. మీరు మధ్యలో ఉన్నారు, యూఆర్ ఇన్ ది మిడిల్. మధ్యలో అంటే మైండ్ ఈజ్ ది మీటింగ్ ప్లేస్ ఆఫ్ ది స్పిరిట్ అండ్ మ్యాటర్, మైండ్. కాబట్టి దేహము జడ ప్రకృతిలో భాగమే. మీరు మనస్సులో నిలిచి ఉంటారు. మనస్సులో నిలిచి ఉన్నప్పుడు మీరు ఎటువైపు అభిముఖంగా ఉన్నట్లు, అటు దేవ అభిముఖంగా చైతన్యాభిముఖంగా ఉన్నట్లా, లేక ఇటు జడ ప్రకృతికి అభిముఖంగా ఉన్నట్లా. చైతన్యాభిముఖంగా మీరు ఉన్నట్లయితే ఆ లక్షణములన్నీ కూడా దైవీ సంపద అనపడతాయి. అప్పుడు మీకు ఈ జడ ప్రకృతి యొక్క బంధం నుంచి విముక్తి కలుగుతుంది. దైవీ సంపద్ విమోక్షాయ, ఈ జడ ప్రకృతి మిమ్మల్ని బంధించదు. బంధించడం అంటే ఎలాగుంటుంది? ఒకసారి సుఖం, ఇంకోసారి దుఃఖం. ఆ సుఖ దుఃఖములు అలా ప్రవాహ రూపంగా వస్తూ ఉంటాయి. అది వాటితో మనం సతమతమవుతూ ఉంటాం. అది బంధము. ఇంకో విధమైన బంధం ఎలా ఉంటుందంటే, ఈ పుట్టాము, గిట్టుతాము, మళ్ళీ పుడతాము, మళ్ళీ గిట్టుతాము, ఆ విధంగా అది బంధము. ఈసారికి ఏదో మానవులుగా పుట్టాము, ఏదో పుణ్యం బాగుండి, మళ్ళీసారి మళ్ళీ మానవులుగా పుడతామనేటువంటి భరోసా ఏమీ ఉండదు. ఈసారి పశుపక్ష్యాదులుగా, చెట్టు చేపలుగా కూడా పుట్టి బాగా దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి అదంతా కూడా బంధము. అది బంధం యొక్క లక్షణం. ప్రకృతికి అభిముఖంగా ఉండేవాళ్ళు ప్రకృతి యొక్క పంజాలో పుడుతో గిట్టుతో సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూ, సుఖ దుఃఖానుభవం కూడా ప్రకృతి అంతర్గతంగానే ఉంటాయి. ఆ విధంగా సంసారంలో సతమతమవుతూ కొట్టుమిట్టులాడుతూ ఉంటారు. అది బంధము. అలా ఎవళ్ళు ఉంటారు? ఎవరి యొక్క స్వభావము, ఆ చిత్తము ఆసురీ సంపదతో నిండి ఉంటుందో, అంటే వాళ్ళు ఆసురీ సంపద అని ఎందుకన్నారంటే ప్రకృతికి అభిముఖంగా ఉన్నారు కనుక ఆసురీ అనే పేరు వచ్చింది. పైగా ఇంద్రియ భోగములకు అసు అని పేరు. అసుషు రమంతే. ఇంద్రియ భోగములన్నీ కూడా ప్రకృతిలో అంతర్గతమై ఉంటాయి. అటు ఇంద్రియ భోగముల వైపు అభిముఖులుగా ఉంటారు కనుక వాళ్ళకి అసురులు అని పేరు. ఆ లక్షణములన్నింటినీ వీడు కలిగి ప్రకృతిలో రమిస్తూ ప్రకృతి చేత బంధించబడుతూ ఉంటాడు. అలాగా అది నిబంధ యాసురీమత. కాబట్టి ఆ సంపద మనం పోగేసుకునే సంపద ఎటువంటిది అన్నది మనం చూసుకోవాలి. పోగేసుకునే సంపద ఇప్పుడు పాత 500 రూపాయలను పాత 1000 రూపాయల నోట్లన్నీ పోగేసి కూర్చున్నారు అనుకోండి, దేనికి ఉపయోగపడతాయి? దేనికి ఉపయోగపడవు. పైగా March 31st తర్వాత ఇవన్నీ పోగేసి పెట్టుకుంటే పోలీసులకు తెలిస్తే అరెస్ట్ చేసి 4 మాసాలు, 4 ఏళ్ళు జైలు కూడా, 4 ఏళ్ళు జైలు కూడా ఉంటుంది. అది కూడా సంపద అలా ఉంటుంది. నిబంధ యాసురీ మత.
కాబట్టి మీరు పోగేసుకునేటువంటి సంపద బంధించేదిగా ఉండరాదు, విముక్తి చేసేదిగా ఉండాలి అని చెప్తున్నారు ఆయన. సో యా సంపద దైవీ, ఏ సంపద అయితే మనల్ని దేవాభిముఖంగా అంటే ఆత్మ చైతన్యాభిముఖంగా తీర్చిదిద్దుతుందో దానికి దైవీ అని పేరు. ఆ సంపద మనకి ఏమి ఉపకారం చేస్తుంది? సా విమోక్షాయ, అది మనకి విముక్తిని కలిగిస్తుంది. విముక్తి దేని నుంచి విముక్తి? ఎప్పుడూ కూడా విముక్తి అనేది ఒక పంచమీ విభక్తి ఒకటి ఉండాలి, ఒక అపాదానం ఉండాలి. ఫలానా దాని నుండి విముక్తి, లిబరేషన్ ఫ్రమ్ అని ఉండాలి. ఏమిటి దేని నుండి విముక్తి అంటే సంసార బంధనాత్ విమోక్షాయ, సంసారమనే బంధము నుండి విముక్తి కలుగుట కొరకై ఈ దైవీ సంపద సమర్థమగును. అది మనకెంతో మహోపకారాన్ని చేస్తుంది. అంటే సంసార బంధం నుంచి విముక్తి కావాలి అని వీడు కోరుకోవాల్సి ఉంటుంది. ఆ ముముక్షు అయి ఉండాలి, నాకు ఆ మోక్షము కావాలి, ఈ సంసార బంధం నుంచి నాకు విముక్తి కావాలి అనే కోరిక ఉండాలి. ఇప్పుడు జంజాటము కావాలని కొంతమంది కోరుకుంటారు. ఇప్పుడు మీరు చుట్టూ మైకులు పెట్టేసి గోల గోల కింద ఉంటే నాకు చాలా బాగుంటుంది అని కోరుకున్నారనుకోండి, అప్పుడు మీరు శాంతమైన స్థానాన్ని మీరు ఎంజాయ్ చేయలేకపోతారు. అదో లక్షణం కొంతమంది అలా ఉంటారు, మైకులు పెట్టేసి వీడు చెప్పింది వాడికి వినపడదు, వాడు చెప్పింది వీడికి వినపడదు, కేకలు వేసుకుంటూ అల్లరి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి మనం శాంతముగా నిశ్శబ్దముగా ఉండాలి అనే కోరిక కూడా ఉండదు. కాబట్టి సంసార బంధం నుంచి విముక్తం మనం కావాలి అనే వాళ్ళు కోరుకోరు, అలా కోరుకోరు. సంసార బంధాన్నే కోరుకుంటారు కదా. ఇప్పుడు ఒంటి నిండా బంగారం పెట్టుకుంటే దొంగల కళ్ళన్నీ మన మీదే ఉంటాయి, కాబట్టి మనం బంగారాన్ని విడిచిపెడదాము అని అనుకుంటారా? అనుకోరు. మరి ఏమనుకుంటారు, దొంగలకి పోలీసు వాళ్ళని పెట్టుకుందాము, ముందు బంగారం మనం సంపాదిద్దాము అనుకుంటారు. పొడి బంగారం కాకపోతే మరొకటి. కాబట్టి జనులు మోక్షాన్ని కోరుకునే స్వభావం, అది కూడా ఒక గొప్ప లక్షణం. ముముక్షుత్వం కూడా ఒక గొప్ప లక్షణం. అయితే ఆ మాట పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు నిజానికి, ఎందుకంటే భగవద్గీత చదవడానికి మీరు వచ్చారు అంటే మీరు ముముక్షువులు అయి ఉంటారు. మీరు లోకంలో చూడండి, భగవద్గీత చెప్పేవాళ్ళు చదివేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, అక్కడక్కడక్కడ ఉంటారు. ఇప్పుడు ఈ ఛానల్స్ ఉన్నాయి, ఈ భక్తికి చెందిన ఛానల్స్, అరడదం ఛానల్స్ ఉన్నాయి, వాటిల్లో భగవద్గీత క్లాస్ ఉన్న ఛానల్ ఇంచుమించు ఏదీ ఉండదు, ఇంచుమించు ఏదీ ఉండదు. మిగతావన్నీ ఏవేవో ఉంటాయి, ఉన్నా తప్పులేదు. ఏదో పురాణమనో లేకపోతే కథనో లేకపోతే ఏదో వ్రతమనో ఏదో అలా ఉండొచ్చు, తప్పులేదు. అలా అంత అక్కడతో ఆగదు. చాలా తప్పువి, మూఢ విశ్వాసాలను పెంపొందింపజేసేవి, తప్పు తప్పు చాలా తప్పు అనదగ్గవి ఉంటాయి, అవన్నీ చెప్పేస్తూ ఉంటారు. అంటే అడిగేవాడు ఎవడు లేడనమాట. ఏమయ్యా నువ్వేం చెప్తున్నావు, చాలే ఈ పాటికి ఊరుకో, చెప్పింది చాలా ఎక్కువ అని చెప్పేవాడు కానీ అడిగేవాడు కానీ ఎవడు లేడు. సో ఆ విధమైనటువంటి వాతావరణంలో పోతూ ఉంటుందని భగవద్గీతని చదవాలి అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళను ఉద్దేశించి, అటువంటి ముముక్షువులను ఉద్దేశించి శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, ఇటువంటి సంపద సంసార బంధము నుండి విముక్తి కొరకు ఉద్దేశించబడినది. దీనికి ఆపోజిట్ సంపద ఒకటి ఉంటుంది, అదేమిటది? నిబంధాయ ఆసురీ మత. నిబంధాయ నియతో బంధో నిబంధ. నియత అంటే రెండు అర్థాలు. ఖాయం, ఖాయం అంటే తెలుసు కదా, సర్టెన్, తప్పనిసరి బంధము అని అర్థం. దాన్ని నియతము అంటే నిత్య అని కూడా అర్థం. తాని యాని ఇటు తిప్పితే ఏమవుతుంది? నిత్య అవుతుంది. నిత్యమైన బంధము అంటే బతుకున్నప్పుడు, మరణించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బంధం, నెక్స్ట్ పుట్టుక, ఇంకా ఆ బంధం అలా కొనసాగిపోతూ ఉంటుంది, దానికి ఎప్పటికీ అంతం అనేది ఉండదు. చూడండి, మీరు ఆలోచించండి, మన బ్రతుకుల్ని మనం చూసుకుంటే బంధం ఏమిటో మనకే, మన ముఖం మీద మనకు కనపడుతూ ఉంటుంది. ముంజేతి కంకణమునకు అద్దమేలా అన్నట్టుగా బంధము మనకి తెలుస్తూ ఉంటుంది. మీరు ఆలోచించండి, జీవితాన్ని ఒక్కసారి తరచి చూడండి,
గడచిన 30, 40, 50 ఎంతైతే అంత. జీవితాన్ని ఒక్కసారి తరచు చూడండి. ఆ గడచిన జీవితంలో ఎప్పుడు మీరు ఘర్షణ లేకుండా, సంఘర్షము, స్ట్రగుల్ లేకుండా, దేనికోసమో ప్రాకులాడడం అనేది లేకుండా, విశ్రాంతిగా, టోటల్ రిలాక్సేషన్ విశ్రాంతి అంటారు, విశ్రాంతిగా ఉన్న సందర్భం మీకు ఏమైనా గుర్తుందా? మీరు ఆలోచించి చూడండి. ఏదో నిద్ర పట్టినప్పుడు ఆ నిద్రలో ఏదో కొంత విశ్రాంతి, భగవంతుడి ఇచ్చిన విశ్రాంతి తప్ప మనం దాన్ని సంపాదించుకున్నది కాదు. ఆ నిద్రలో కూడా కలలు ఏమో వచ్చి ఆ కొద్దిపాటి విశ్రాంతి కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉండడం, పెద్ద వయసు వచ్చిన తర్వాత ఆ నిద్ర కూడా సరిగ్గా పట్టి పట్టక ఏదో ఇబ్బంది పడుతూ ఉండడం, ఆ పీరియడ్, ఆ నిద్ర పీరియడ్ని మినహాయిస్తే అక్కడ విశ్రాంతి లభిస్తూ ఉంటుంది. అది మినహాయిస్తే మిగిలిన సమయంలో ఏదో ఒక ఘర్షణ. చిన్నప్పుడు హై స్కూల్లో, కాలేజీల్లో సీటు దొరుకుతుందో దొరకదో, మార్కులు సరిపడతాయో సరిపడవో, మార్కులు తక్కువ వచ్చాయని తల్లిదండ్రులు తిడతారేమో, టీచర్లు తిడతారేమో అని ఘర్షణ ఉండేది. అది పెద్ద ఘర్షణ. ఏదో చిన్న వయసులో అయిపోయింది. కాలేజీకి, యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ఉద్యోగం వస్తుందో రాదో అని ఘర్షణ ఉండేది. పూర్వం వాళ్ళు వీడికి ఉద్యోగం వచ్చినా రాకపోయినా, పరీక్ష పాస్ అయినా పాస్ కాకపోయినా పెళ్లి చేసేసి కూర్చోబెట్టేవారు. అసలు వీళ్ళకి పెళ్ళికి, పిల్లలకి అసలు ఏ విధమైన స్వాతంత్ర్యం ఉండేది కాదు. మగవాడికి, మగ పిల్లవాడికి లేదు, ఆడపిల్లకు లేదు. వాళ్ళకి నచ్చిన విధంగా బొమ్మల పెళ్ళిళ్ళలాగా ఈ కుర్రాడికి అమ్మాయి అని వాళ్ళే డిసైడ్ చేసేసి, వాళ్ళ మూర్ఖత్వం ఉంటా దాంట్లో పెట్టేసి వాళ్ళే డిసైడ్ చేసేసి, వాళ్ళే క్యాల్కులేషన్స్ ఏవో వేసేసి, రెండు రకాల క్యాల్కులేషన్స్, పెళ్ళి అనేప్పటికీ క్యాల్కులేషన్స్, మన కులం వాడై ఉండాలి, మన ప్రాంతం వాడై ఉండాలి, మన ఆర్థిక స్థాయి కంటే సమానంగానే అధికంగానే అయి ఉండాలి, తర్వాత జాతకాల క్యాల్కులేషన్స్, మార్కులు, మార్కులు వేస్తారు, 60 మార్కులు ఉంటాయి. ఈ నక్షత్రం, ఆ నక్షత్రం అయితే 5 మార్కులు, 5 మార్కుల్లో 8 మార్కులు వచ్చాయి. నక్షత్రాలు కోయిన్సైడ్ అయితే బెస్ట్ కోయిన్సిడెన్స్కి 5 మార్కులు వస్తాయి. ఇది బెస్ట్ కాదు, 3, వర్స్ట్ 1. అలాగే మార్కులు వేస్తే 60 మార్కుల్లో కనీసం 35 మార్కులు వస్తేనే పెళ్ళికి మీరు అర్హులు, వీళ్ళిద్దరం లేకపోతే అర్హులు కాదు అని మార్కులు వేసి, ఆ 35 మార్కులు వచ్చినప్పుడు పెళ్లి చేయడం. 35 కంటే తక్కువ వచ్చాయనుకోండి పెళ్ళికి అనుకూలంగా లేదు, కానీ కట్నం కనుక అధికంగా ఉన్నట్లయితే ఈ 35 మంది తక్కువ వచ్చినా కూడా పెళ్ళికి ముందుకు వెళ్ళడం. అంత కల్తీ థింకింగే తప్ప పవిత్రమైన ఆలోచన అనేది ఉండేదే కాదు. ఇటువంటి తరమో ఎలా నడిచిందో నాకే ఆశ్చర్యం. ఆ రకంగా పెళ్లి చేసి కూర్చోబెట్టేవారు. వీడు ఉద్యోగం, సద్యోగం లేదు, పెళ్ళి మెడకి గుదిబండ అన్నట్టుగా తా దూర గంత లేదు, మెడకొక డోలు అన్న సామెతనే వీడిని ఎత్తి మీద పడేస్తే వీడు స్ట్రగుల్, ఉద్యోగం కోసం స్ట్రగుల్ అండ్ స్ట్రగుల్ అండ్ స్ట్రగుల్. ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ డబ్బులు సరిపడి సరిపడక స్ట్రగుల్, లోపల పిల్లలు పుట్టుకొస్తారు స్ట్రగుల్, వాళ్ళకి మందులు మాకులు, వాళ్ళకి రోగాలు మందులు మాకులు అలా స్ట్రగుల్, ఆ పిల్లల్ని పైకి తీసుకురావడం కోసం స్ట్రగుల్, వాళ్ళు పైకి వచ్చిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం కోసం స్ట్రగుల్, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఎన్నెన్ని రాగద్వేషాలు నిర్మాణం అయిపోతాయో, ఒక్కొక్క పెళ్ళిలో దొంతరలు దొంతరలుగా శత్రుమిత్ర భావాలు, రాగద్వేషాలు నిర్మాణం అయిపోతాయి, వాటితోటి స్ట్రగుల్. ఈ లోపల రిటైర్మెంట్ అని, డబ్బు తక్కువ వచ్చిందని, ఎక్కువ వచ్చిందని స్ట్రగుల్. ఈ లోపల శరీర ఆరోగ్యం దెబ్బతింటుంది, పెద్ద వయసు వచ్చింది ఎలా ఉంటుందో, ఈ పిల్లలు మనం ముఖం చేసి చూడరు, వాళ్ళు ఏటో చూస్తూ ఉంటారు, మనకేసి చూడాలని వాళ్ళకి అనిపించదు, ఎటో చూస్తూ ఉంటారు, వాళ్ళకి తోచలు కూడా తోచదు. ఏమని, ఎప్పుడైనా మనం ఒకసారి నాయనగారికేసి చూద్దాము అని వాళ్ళకి అనిపించదు కూడా, అనిపించదు. నాయనగారు పోయారని టెలిగ్రామ్ వస్తే అప్పుడు ఆలోచిస్తారు, అంతవరకు అసలు నాయనగారి గురించి ఆలోచించేటువంటి పరిస్థితి కూడా ఉండదు.
ఏ న్యూసు లేదంటే బాగానే బతుకున్నాడు అని అర్థం. హాస్పిటల్లో పడేసినప్పుడో లేకపోతే ప్రాణం పోయినప్పుడో ఓ మెసేజ్ ఒకటి పెట్టరు. పూర్వం టెలిగ్రామ్ ఇచ్చేవారు, ఇప్పుడు ఏదో సెల్ ఫోన్ మెసేజ్ ఏదో మెసేజ్ పెడతారు. అప్పుడు ఏదో అప్పటికప్పుడు ఏదో టికెట్ కొనుక్కుని ఓసారి వచ్చి వీడిని తగలబెట్టి ఆ బూడి తీసుకెళ్ళి ఏ నదిలోనో కల్పిస్తే వాడి పని అయిపోతుంది. ఓసారి గుండు చేయించుకొని అక్కడతోటి తన కర్తవ్యాన్ని పూర్తి చేశానని అనుకుంటాడే తప్ప బతికుండగా ఓసారి పలకరిద్దామని అనుకోడు. అలా అయిపోతారంతే. యంగ్ పీపుల్ బికమ్ లైక్ దాట్. వాళ్ళకి తల్లిదండ్రులు గుర్తే రారు అసలు. దాన్ని అంతనే తలుచుకుని వీడు కుమిలిపోతూ ఉంటాడు. ఇక్కడ ఇట్స్ ఏ స్ట్రగుల్. ఏమండి బంధం అంటే ఇది కాదండి, ఇంతకంటే బంధం ఏమైనా ఉందా? ఈ బంధాన్ని గురించి అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది ఆలోచించండి. ఈ బంధం నిబంధన, ఈ బంధంలో ఈ బంధం నుంచి విముక్తి కావాలని అనుకోవడమే మహాపుణ్యం. వాడు అలా అనుకోను కూడా అనుకోడు. ఆ బంధంలోనే కుమిలిపోతూ కుమిలిపోతూ ప్రాణాలు విడిచిపెడతాడు తప్ప. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ లిబరేటెడ్ ఫ్రమ్ దిస్ బాండేజ్, ఈ బంధం నుంచి విముక్తి పొందే ఛాన్స్ ఉన్నది అనే వార్త. దీన్ని సువార్త అంటారు. ఈ సువార్త అనే మాటని క్రిస్టియన్ మిషనరీస్ వాడి వాడి దాన్ని ఏమో అలా తయారు చేసుకుంటారు. అది మనం వాడడానికి కొంచెం సంకోచించే పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. శుభవార్త కాబట్టి దీన్ని నేను ఈ వార్త అనే మాట పక్కన పెట్టి, ఇది ఒక శుభ సందేశం. డియర్ సార్, యు క్యాన్ బి లిబరేటెడ్. ద పాసిబిలిటీ పొటన్ బికాస్ మీ స్వరూపంలో ఇవేమీ లేవు. మీ స్వరూపము దైవం, డివినిటీ, అది మీ స్వరూపం. ఈ బంధం మీ స్వరూపంలో లేదు. లేని బంధాన్ని నెత్తిన వేసుకుని మీరేమో సతమతమవుతూ ఉన్నారు. మీరు ఫ్రీ అయిపోవడానికి అవకాశం ఉంది అని ఒక పాసిబిలిటీని మన ముందు పెట్టేటువంటి మహాత్ములు కరువు ఈనాడు ఎంతోమంది లేరు. మీరు ఇలా నేను అన్నానని పండగ పూట ఇలా అన్నానని మీరు మరోలా అనుకోకండి. ఈ మాటలు ఎవరు చెప్పట్లేదు ఈ మధ్యకాలంలో. ఇప్పుడు ఇక్కడ మనం అనుకుంటున్న మాటలు ఏదో నేను చెప్పేస్తున్నాను మీరు సందేశం అన్న అభిప్రాయం అది కాదు. మనందరం అనుకుంటున్నాను, మనందరం అనుకుంటున్న ఈ మాటలు ఎవరు చెప్పట్లేదు. ఇలాంటి మాటలు ఉంటాయని ఇవి కూడా చెప్పాలని అనే అంతటి వివేకం కలిగిన పెద్ద మనస్సు విద్వత్త కలవాళ్ళు కూడా సమాజంలో కరువైపోయినారు. కాబట్టి ఇది సంసార బంధము. ఈ బంధాన్ని కలిగించేటువంటి ఆ భావన బోధ దానికి ఆసురీ సంపద అని పేరు. అది చూస్తూ ఉన్నాము. నియతో బంధ నిబంధ తదర్థం ఆసురీ సంపద మత అభిప్రేత తథా రాక్షసీ. ఈ ఆసురీ సంపదలో రాక్షసీ సంపదను కూడా మీరు కలుపుకోండి. అసురులు రాక్షసులు చండాముండాను. అసురులు రాక్షసులు చండాముండా. ఇప్పుడు మాఫియా డాన్ ఉన్నాడు అనుకోండి, అతడు అసురుడు. వాడికి చెప్పిన పని చేసి పెట్టే గన్మెన్ ఉంటారు. వాడికి ఒక అరడజన్ మంది గన్మెన్ పెట్టుకుని ఉంటాడు, రౌడీలను పెట్టుకుంటాడు. వాళ్ళేమిటి రాక్షసులు. ఇప్పుడు మీరు హైదరాబాద్లో సిటీ నడిబొడ్డున సినిమా హాల్ కట్టి నడిపించాలనుకోండి. సినిమా హాల్ మీకు దృష్టాంతం చెప్తున్నా. సినిమా హాల్ కట్టి నడిపించాలనుకోండి. సినిమా హాల్ కట్టి నడిపించాలంటే మీరు మున్సిపల్ రూల్స్ ఎన్ని ఉంటాయో అన్నింటినీ ఫ్లౌట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అక్కడ ట్రాఫిక్కి దీనికి జనాలు లోపలికి వచ్చేకుండా రౌడీలను పెట్టి నడిపించాల్సి ఉంటుంది. అలా నడిపిస్తుంటే మీకు మీ అకౌంట్లోకి బోల్డంత ధనం వచ్చేస్తూ ఉంటుంది. ఆ ధనంతో మీరు ఫైవ్ స్టార్ హోటల్ వంటి గృహాన్ని కట్టుకుని దాంట్లో మీరు చాలా ఖరీదైనటువంటి విలాసవంతమైన జీవితాన్ని మీరు అనుభవిస్తూ ఉంటారు. మీరు అసురులు అవుతారు. అయితే మీరు అసురులుగా నిలబడాలంటే, ఆ ఆదాయం అలా వచ్చేస్తూ ఉండాలంటే, ఆ సినిమా హాల్ నడవాలంటే అక్కడ ఒక నలుగురో ఐదుగురో రాక్షసుల్ని, మీ చెప్పిన మాట వినే రాక్షసుల్ని నలుగురినో ఐదుగురినో అక్కడ కావలో పెట్టుకోవాలి. వాళ్ళు రాక్షసులు కాబట్టి అసురులకి రాక్షసులు, రాక్షసులకి అసురులు.
అసురులు ఎప్పుడు బాస్ అయి ఉంటారు, రాక్షసులు ఎప్పుడు ద ఫుట్ సోల్జర్స్ కింద ఉంటారు. వీళ్ళిద్దరూ తోడు దొంగలు, చెండా ముండాలు, చండుడికి ముండు, ముండుడికి చండు. కాబట్టి ఆసురి రాక్షసి ఈ రెండు కలిసి బంధమునకు హేతువులు అగును. ఇప్పుడు ఈ మాట చెప్పగానే అర్జునునికి డౌట్ వస్తుంది. ఏమని, అర్జునునికే కాదు మనందరికీ కూడా డౌట్ వస్తుంది. మనం ఇప్పుడు అసురుల్లో పడ్డట్టా లేకపోతే దేవతల్లో పడ్డట్టా? మనకున్న సంపద దైవీ సంపదయా ఆసురీ సంపదయా అని మనకి డౌట్ వస్తుంది, రావాలి. ఆ డౌట్ రాలేదనుకోండి అంటే అర్థం ఏంటన్నమాట, మీరు ఎలా వింటున్నారంటే అలాగే డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మీకు అంటకుండగా జాగ్రత్త పడుతూ మీరు వింటున్నట్టు లెక్క. అంతే కదా, కొంతమంది అలా వినేస్తారు, బా ఎంత బాగా చెప్పారండి భగవద్గీతలో శ్రీకృష్ణుడు, చాలా బాగా చెప్పాడే, శివానందాశ్రమంలో గీతను గురించి చక్కటి ప్రవచనం అవుతూ ఉంటుంది అనేసి సమాచారం కింద అట్టబెట్టుకుని దానికి మనకి తగలకుండగా జాగ్రత్త పడుతూ ఇంటికి వెళ్ళిపోయి సంసారంలో ప్రవేశం చేస్తారు. మళ్ళీ అలా ఉంటారు అంటే ఏమిటి, ఇది భగవద్గీత యొక్క ప్రవచనమా లేక మన జీవితం యొక్క పరిశీలనమా? పరిశీలన మీరు అసలు ఏమనుకుంటున్నారు దీన్ని? ఇది ఇది గీతా ప్రవచనము అంటే శ్రీకృష్ణుడు బోధించిన, శంకరాచార్యులు వ్రాసిన భగవద్గీత యొక్క ప్రవచనం అనుకుంటున్నారా లేకపోతే మన జీవితంలో యొక్క పరిశీలనం అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? మన జీవితం యొక్క పరిశీలనం అని మీరు అనుకోకపోతే ఈ ఎఫర్ట్ అంతా కూడా వేస్ట్. చాలాసార్లు ఈ వేదాంత సమావేశంలో మీ అవుతూ ఉంటాయి, అక్కడ మీరు ఆ వాతావరణం చూసినట్లయితే పండితులు అందరూ ఉంటారు, వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు దుష్టులన్న అభిప్రాయం కాదు, దండం పెట్టదగ్గ వాళ్ళు, చేయెత్తి దండం పెట్టదగిన మంచి మంచి విద్వాంసులు ఉంటారు. కానీ వాళ్ళు ఏ సమావేశం చేస్తున్నారో, ఏమి చర్చలు చేస్తున్నారో, ఇవి జీవితం యొక్క పరిశీలన అని వాళ్ళు అనుకోరు. అంచేతనే వాళ్ళ పత్రికలో కూడా ఏమని రాస్తారంటే వాక్యార్థ విచారము అని రాసుకుంటారు. మరి ఆ వాక్యాలు ఉన్నాయి, వాటికి అర్థం ఉంది, అర్థాన్ని మేము పరిశీలించడానికి కూర్చున్నాము అని అని పత్రికలో వేసుకుంటారు. వాళ్ళు వెరీ క్లియర్ అబౌట్ ఇట్. వాళ్ళు సమావేశమవుతారు, ఆ వాక్యాలు ఏవో ముందే పెట్టుకుంటారు, ఏ వాక్యాలు సమావేశంలో చర్చిద్దాము అని ముందే నిర్ణయించుకుని ఆ వాక్యాల గురించి చక్కగా చర్చలు చేసేసుకుని భోజనం టైం అయ్యేప్పటికి చర్చలు ముగించి భోజనం చేసి ఆ సంభావనలు తీసుకుని ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ వాక్యాలలో చెప్పిన విషయం మన జీవితానికి సంబంధించిందేమో అనే ఆలోచన కూడా రాదు. మీరు యూ బిలీవ్ మీ ఐ టెల్ యూ, అసలు అలాంటి ఆలోచన కూడా లేదు. జీవితానికిను ఈ వాక్యాలకి ఏమీ సంబంధమే లేదన్నట్టుగా ఉంటారు. అలా ఉండకూడదు, అది పద్ధతి కాదు. శ్రీకృష్ణుడు చేసిన బోధన అర్జునుడు ఆ విధంగా స్వీకరించాడు అనుకోండి, అప్పుడు అర్జునుడు ఓహో అలాగా అసురీను దైవీయం రెండు ఉంటాయన్నమాట అని అనుకుని ఊరుకునేవాడు. కానీ అర్జునుడు అలా వింటలేదు, తన జీవిత పరిశీలన అనే విధంగా ఆయన అనుకుంటున్నాడు. కాబట్టి ఆయనకి డౌట్ వచ్చింది, ఇప్పటికీ నేను అసురీలో పడ్డట్టా దైవీలో పడ్డట్టా అని ఆయన ముఖంలో బెంగ, అయ్యబాబో ఇప్పుడు నేను దైవీలో ఉన్నట్టా అసురీలో ఉన్నట్టా? దైవీలో ఉన్నట్టు అంటే మనస్సుకి ఒక శాంతి, ఒక మనస్సు కుదుట పడుతుంది. అసురులో ఉంది అని అని కనుక తేలితే ఇది చాలా పెద్ద సమస్య, దీని నుంచి మనం బయటపడడం ఎలాగా అనేటువంటి ఒక దుఃఖం కలుగుతుంది. కాబట్టి శ్రీకృష్ణుడు అర్జునుడిని ఓదారుస్తూ నువ్వు అలాంటి బెంగం పెట్టుకోకమ్మా, నీకు సందేహం అక్కర్లేదు, నీవు దైవీలోనే ఉన్నావు, నేను నీకు హామీ ఇస్తున్నాను అని అంటున్నాడు. ఎందుకని దైవీలో ఉన్నట్టు? 16 అధ్యాయం దాకా పాఠం చదివాడంటే వాడు దైవీలో ఉన్నట్టే లెక్క, లేకపోతే అసలు 2 అధ్యాయంలోనే వెళ్ళిపోతాడు. 1 అధ్యాయంలో ఏవో పేర్లు, శంఖాలు, ఉదడాలు మంచి వర్ణంలో ఉంటాయి, అవన్నీ బాగా వింటాడు. 2 అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడిని తిట్టుతున్నాడు అంటే బాగా అయిందని అది కూడా వింటాడు. శంఖం ఊదాడు, ఆ శంఖం ఇలా ఉంది, దానికి దాని పేరేమిటి, శంఖం పేరేమిటి, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్, ఈ వీడి శంఖం పేరేమిటి, వాడి శంఖం ఏదైతేనేమిటి, వాట్ డస్ ఇట్ మ్యాటర్, శంఖానికో పేరు, ఆ కుక్క పిల్లకు పేరు అన్నట్టుగా శంఖానికో పేరు.
సో ఏవో పేర్లు ఉంటాయి. అదంతా అయిపోయిన తర్వాత అసలైంది వస్తుంది శ్రీ భగవాన్ వాచ అని. అప్పుడు ఎవరి దాన్ని వాళ్ళు తప్పుకుంటారు. ఇప్పుడు భగవద్గీత అని సినిమా తీశారనుకోండి, సపోజ్ భగవద్గీత అని సినిమా తీశారనుకోండి, ఆ సినిమా ఎంతవరకు ఉంటుంది? శ్రీకృష్ణుడు ఆ బోధ చేయడం ప్రారంభించే వరకు ఉంటుంది. అక్కడ ఓ పాట ఒకటి ఉంటుంది, ఆ పాట అయిన తర్వాత విశ్వరూపం ఉంటుంది, అక్కడతో సినిమా పూర్తయిపోతుంది. అంతే, ఇంకా అందుకంటే ఏం లేదు. భగవద్గీతలో వాళ్ళు చూపించేది, మనం చూసేది ఏమీ లేదు. ఆ విధంగా పోతుంది. అలా పోకుండా 16వ అధ్యాయం వరకు వాడు నిలబడ్డాడంటే దైవీ సంపదలో ఉన్నట్టు లెక్క. 16వ అధ్యాయం వరకు నిలబడరు, అలాగా షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు భగవద్గీతను 16 దాకా వాడు వచ్చాడంటే ఇంకా దైవీ సంపద కింద ఖాయంగా మనం చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణుడు అది చెప్పబోతున్నాడు, దీన్ని అవతారిక. తత్ర ఏవ ముక్తే, సో అది అలా ఉండగా, తత్ర అంటే అది అలా ఉండగా, అంటే సంపద 2 విధములై ఉంటూ ఉండగా, ఏవ ముక్తే అని ఈ విధంగా శ్రీకృష్ణుడు చెప్పగా అర్జునస్య అంతర్గతం భావం, అర్జునుని హృదయంలో భావం ఒకటి బయలుదేరి. ఏమిటై ఉంటుంది ఆ భావము? కిమహం ఆసుర సంపద్యుక్త, కిం వా దైవ సంపద్యుక్త. అది ఆయనకు వచ్చినటువంటి సందేహం. ఇప్పుడు ఎవరింటికైనా భిక్షకు వెళ్ళి, అయ్యా మీరు ఏదైనా ఉపన్యాసం 4 మాటలు సత్సంగం చెప్పండి అన్నారనుకోండి, సరే అని దైవీ సంపద ఆసురీ సంపద దీని గురించి 1 గంట 3 గంట ఉపన్యాసం చెప్పారనుకోండి, ఆ భిక్షించి ఆయనకి డౌట్ వస్తుంది. ఇప్పుడు మనం ఇంతకీ దైవీ సంపదలో ఉన్నట్టు ఆసురీ సంపదలో ఉన్నట్టు. ఆ రకంగా అర్జునునికి డౌట్ వచ్చింది. ఈ శ్రీకృష్ణుడు ఇంతలా వర్ణించాడు కదా, దైవీ సంపద అన్నాడు, ఆసురీ సంపద అన్నాడు, ఒకటి బంధిస్తుంది ఇంకొకటి విముక్తిని కలిగిస్తుంది. ఇంతకీ ఇప్పుడు నేను దైవీ సంపదతో కూడి ఉన్నవాడనా ఆసుర సంపదతో కూడి ఉన్నవాడునా? దైవ సంపద్యుక్త ఆసుర సంపద్యుక్త. దైవ సంపద అన్నప్పుడు దైవీచ సా సంపత్ అని సంపత్ స్త్రీలింగం, తేన యుక్త తయాయుక్త దాంతో కూడినవాడు అని కదా సమాసం. మరి దైవీ అన్నప్పుడు స్త్రీలింగ స్త్రీ పదంగా స్త్రీలింగ శబ్దం కదా అది. మరి ఆ ఈ ఉండద్దు, ఆ సమాసంలో సుప్పు లోపిస్తుంది తప్ప ఈ స్త్రీ ప్రత్యయం లోపించకూడదు కదా. అంటే దీనికి పుంవద్భావము అని పేరు. పాణిని మహర్షి కొన్ని సందర్భాలలో సమాసంలో స్త్రీ ప్రత్యయాంతములైన పదములను పుంవత్గా స్వీకరించమని చెప్పాడు. పుంవత్, పుంవత్ అంటే యాజ్ దో ఇట్ ఈస్ పుల్లింగ. కాబట్టి న్యాయంగా అయితే దైవీచసా సంపద దైవీ సంపద అవ్వాలి, కానీ పుంవద్భావం వస్తుంది. పుంవద్భావం వచ్చేప్పటికి ఆ స్త్రీ ప్రత్యయం పోతుంది, పోయి దైవ సంపద అవుతుంది. అలాగే ఆసురీచసా సంపద ఆసుర సంపద అవుతుంది. పుంవద్భావం వల్ల వచ్చింది అది. తయాయుక్త దైవీ సంపద్యుక్త, చిన్న వ్యాకరణ విశేషం. దైవ సంపద్యుక్త ఇంతదాకా దైవీ 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 అంటూ సడన్గా దైవ సంపద్యుక్త అంటే అది ఎలా కుదురుతుందంటే పుంవద్భావాన్ని బట్టి వచ్చింది. మంచిది. కాబట్టి నాలో ఉన్న సంపద ఆసురీ సంపదయా దైవీ సంపదయా అని పాపం ఆయనకి సందేహం కలిగింది. ఇత్యేవం ఆలోచనారూపం ఆలక్ష్య ఆహ భగవాన్. ఈ రకమైన ఆలోచన అర్జునుని మదిలో మెదులుతోంది. ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. ముఖం చూడగానే ఆ ముఖ కవళికలను బట్టి వాడి ఆలోచనల్ని మనం ఊహించవచ్చు. అర్జునుని ముఖంలో ఉన్నటువంటి ఆ ముఖ కవళికలను బట్టి సందేహంలో పడ్డాడు అర్జునుడని శ్రీకృష్ణుడు పాపం గమనించి, నాయన నువ్వు చింత చేయకురా, నువ్వు దైవీ సంపదలో ఉన్నావు, నేను నీకు హామీ ఇస్తున్నాను అని అంటున్నాడు. మా శుచ శ్లోకం చూడండి. మా శుచ నీవు శోకించకుము. ఎందుకో తెలుసిన, హే పాండవ ఓ పాండుపుత్ర, సంబోధన మంచి సంబోధన. పాండు శబ్దము సత్వగుణానికి రంగు. పాండు అంటే రంగు, తెలుపు. తెలుపు అనే రంగు వర్ణము.
వర్ణం అంటే రంగు అని అర్థం. వర్ణం అంటే కులం అని కాదు, వర్ణం అంటే రంగు. రంగు ఆ గుణానికి సంకేతం, తెలుపు రంగు సత్వగుణానికి సంకేతం, ఎరుపు రంగు రజోగుణానికి సంకేతం, నలుపు రంగు తమో గుణానికి సంకేతం. ఒక్క నిమిషం ఓపిక పట్టండి, వస్తుంది, కంగారు పడద్దు.